हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। ई रोज़ मेमु फर्स्ट टाइम पिज़्ज़ा रेसिपी तैयार चेसाम। इदी एंतो पर्फेक्ट गा एंतो टेस्टी गा उंदी। इप्पुडु ई पिज़्ज़ा एला चेयालो प्रोसेस लो केल्दाम। मुंदुगा 1 कप गोधुम पिंडी तीसुकोंडी। अंदुलो 1/2 टेबल स्पून साल्ट अलाने 1/2 टेबल स्पून शुगर याड चेसुकोंडी। ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ ఘీ తీసుకోండి। అలానే 2 టేబుల్ స్పూన్ కర్డ్ కూడా తీసుకోండి। ఇప్పుడు కొద్దిగా బేకింగ్ పౌడర్ తీసుకొని ఇవన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి। ఒక మెత్తటి చపాతీ ముద్దలాగా కలుపుకోండి। కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి। ఇలా సాఫ్ట్ డో లాగా కలుపుకొని ఒక 15 మినిట్స్ వరకు మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి। ఇప్పుడు ఒక పాన్ లో 2 1/2 టేబుల్ స్పూన్ ఘీ తీసుకొని అది పూర్తిగా కరిగిన తర్వాత 2 1/2 టేబుల్ స్పూన్స్ మైదా పిండిని యాడ్ చేసుకోవాలి। మనం ఎంతైతే ఘీ తీసుకుంటామో అంత క్వాంటిటీలే మైదా పిండి కూడా తీసుకోవాలి। ఇప్పుడు ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి। మైదా పిండి పచ్చివాసన పోయేంత వరకు బాగా మిక్స్ చేసుకోండి। ఇలా సాఫ్ట్ గా టెక్స్చర్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోండి। ఇలా సాఫ్ట్ టెక్స్చర్ వచ్చిన తర్వాత ఇందులో 1 కప్పు మిల్క్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి। ఇలా అంచులు అంటుకోకుండా స్క్రాప్ చేసుకుంటూ బాగా మిక్స్ చేయండి। ఇలా కంటిన్యూస్ గా మిక్స్ చేస్తూ ఉండడం వల్ల అది త్వరగా సాఫ్ట్ గా సిల్కీ టెక్స్చర్ లోకి వచ్చేస్తుంది। చూడండి, ఈ టైప్ లో ఈ టెక్స్చర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి। ఇప్పుడు 1/2 కప్ వాటర్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ salt వేసుకోండి। వాటర్ బాగా మరిగిన తర్వాత అందులో 4 అల్లం ముక్కలు వేసుకోండి। అలానే 2 టొమాటోలని కట్ చేసి వేసుకోండి। అలాగే 4 ఎండిమిరపకాయలు వేసుకొని మిక్స్ చేసుకోండి। ఇప్పుడు పాన్ క్లోజ్ చేసి ఒక 15 మినిట్స్ పాటు కుక్ చేయండి। మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి। ఇలా వాటర్ అంతా తగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోండి। ఇప్పుడు ఇంకొక పాన్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి 2 వెల్లుల్లి రెబ్బలను యాడ్ చేయండి। ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోండి। ఒక 2 మినిట్స్ ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి। అలాగే కొద్దిగా షుగర్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో పేస్ట్ ని కూడా యాడ్ చేసుకోండి। ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ వరకు బాగా కుక్ చేసుకోండి। మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకొని కుక్ చేసుకోండి। ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ సోయా సాస్,
अलागे ఒక టేబుల్ స్పూన్ వినిగర్ కూడా యాడ్ చేసుకోండి. ఒక 2 మినిట్స్ కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి ముద్దని తీసి మరొకసారి మెత్తగా కలుపుకోండి. ఇప్పుడు దీన్ని మనం చపాతీ ముద్దలాగా ఒత్తుకుందాం. ఇది మరీ పల్చగా ఉండకూడదు, 1 inch మందంలో ఉండాలి. ఇప్పుడు ఒక ప్లేట్కి కొద్దిగా ఘీ అప్లై చేసుకొని అందులో మనం చేసి పెట్టుకున్న చపాతీ రోల్ని యాడ్ చేసుకోండి. ఈ సైడ్స్ని ఫోల్డ్ చేసి కొద్దిగా వాటర్ యూస్ చేసుకుంటూ ప్రెష్ చేస్తూ ఉంటే ఆ సైడ్స్ అలా స్టిక్ అయిపోయి ఉంటాయి. ఇలా సైడ్స్ అన్నీ అంటించుకున్న తర్వాత ఒక ఫోర్క్ తీసుకొని ఆ చపాతీ మీద ఇలా హోల్స్ పెట్టాలి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న వైట్ పేస్ట్ని అప్లై చేయండి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత రెడ్ పేస్ట్ కూడా అప్లై చేయండి. ఇప్పుడు మళ్ళీ వైట్ పేస్ట్ని అప్లై చేసుకోండి. తర్వాత మీకు నచ్చిన వెజిటబుల్స్ని యాడ్ చేసుకోండి. మేము క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్స్, టొమాటోస్ యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు పై నుంచి కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు పిజ్జా బేక్ చేసుకోవడం కోసం ఒక లావుగా ఉండే గిన్నెను తీసుకొని అందులో కింద ఒక లేయర్ మట్టి వేసి ఒక 15 మినిట్స్ పాటు ప్రీహీట్ చేయండి. అందులో ఒక స్టాండ్ పెట్టుకొని మనం తయారు చేసి పెట్టుకున్న పిజ్జా బేస్ని ప్లేస్ చేసి మూత పెట్టి ఒక 20 to 35 మినిట్స్ వరకు కుక్ చేయండి. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్ మీద జరగాలి. ఒక 25 మినిట్స్ తర్వాత ఇలా మనం పిజ్జా బేస్ని చెక్ చేస్తే అది స్లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తుంది. ఇలా వచ్చిందంటే అది పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. ఇప్పుడు దాన్ని బయటికి తీసి కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే, ఎంతో ఈజీగా సింపుల్గా మనం పిజ్జాని ఇప్పుడు ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇది మేము ఫస్ట్ టైం ట్రై చేసాం, అయినా కూడా ఎంతో పర్ఫెక్ట్గా టేస్టీగా వచ్చింది. మీరు కూడా మేము చూపించిన విధంగా పిజ్జా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మా వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.